భారతదేశం దాని యొక్క గొప్ప సంస్కృతి మరియు అది అందించే ఆహారాన్ని ప్రసిద్ధికి చెందింది. దేశం అందమైన రుచికరమైన వంటకాలను అందజేస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి ఎక్కువ ఆకలిని కూడా కలిగిస్తుంది. స్పైసీ ఫుడ్ కు ఎంతగానో పేరుగాంచినప్పటికీ భారతీయ స్వీట్లు మరియు డెజర్ట్లు ఏదైనా మరియు ప్రతి సందర్భంలోనూ తప్పనిసరి. అకేషన్ వచ్చిందంటే చాలు, స్వీట్స్ లేకుండా అవి తినకుండా అసలు కుదరనే కుదరదు. ఏ శుభకార్యాలైనా సరే ముందుగా స్వీట్లతోనే ప్రారంభిస్తాం. సాధారణంగా భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల తమ భోజనాన్ని తీపి వంటకాలతో ప్రారంభిస్తారు. విజయవాడలో స్వీట్స్ అనేది నాకు దాదాపు 25 సంవత్సరాల నుండి తెలుసు. ఏంది కాబట్టి అక్కడ క్వాలిటీ బాగుంటుంది. నాకు తెలిసినప్పుడు కేజీ వచ్చేసి ఒక 60 రూపాయలు ఎంతో ఉంటుంది, ఇప్పుడు వచ్చేసి ఒక 160 రూపాయలు, ఎగ్జాక్ట్ 160 కేజీ. ఏంది ఆ స్వీట్స్ అనేది ఆల్ వెరైటీస్ ఉంటాయి, బాగుంటాయి, క్వాలిటీ కూడా నెంబర్ వన్ గా ఉంటుంది. కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, బందర్ లడ్డు ఎంత ఫేమస్ గా ప్రసిద్ధి చెందిందో వాటితో పాటుగా మన విజయవాడ బందర్ రోడ్డులోని కృష్ణా స్వీట్స్ అంతే ఫేమస్ గా పేరుగాంచింది. ఇది అందరికి మంచి రుచిని అందిస్తూ అందరి ఆదరాభిమానాలను పొందింది. ఈ కృష్ణా స్వీట్ షాప్ లో దాదాపుగా 50 మంది వరకు పనిచేస్తూ ఉంటారు. ఈ షాప్ ను స్థాపించి కూడా దాదాపుగా 50 సంవత్సరాల పైనే అవుతుంది. అయితే ఎటువంటి కల్తీ లేకుండా వారే స్వయంగా తయారు చేస్తూ ఎంతో నాణ్యత కలిగిన స్వీట్స్ ని అందిస్తూ ప్రజలకు మంచి రుచిని అందిస్తుంటారు. అయితే ఈ కృష్ణ స్వీట్ షాప్ లో ఒక్కసారి కొంటే మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. నాకు ఎలా తెలిసాయంటే మా నాన్నగారు నాకు ఇలా చెప్పారు, ఇలా ఇలా అని మా నాన్న దగ్గర నుండి నాకు తెలిసిన షాప్ అది. అలాగే మాకు పరిచయం అయింది, అలాగా మాకు చెప్పబట్టి మేము వెళ్ళాము. తర్వాత నాకు తెలిసి అక్కడ బాగుంటది కాబట్టి నాకు తెలిసిన వాళ్ళని కూడా నేను రిఫర్ చేస్తున్నాను, రిఫర్ చేస్తున్న వాళ్ళు కూడా బాగుంది అని చెప్పి అంటున్నారు. ఈ స్వీట్స్ ను రుచి చూడడం కోసం విజయవాడ వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు, జిల్లాల వారు కూడా ఆ కృష్ణ స్వీట్ షాప్ కు వస్తూ ఉంటారు. ఒక్కసారి తీసుకువెళితే ఫంక్షన్లలోనూ, చిన్న ఇళ్లలో జరిగే ఫంక్షన్లలోనూ ఈ షాప్ నుండి స్వీట్స్ ను తీసుకెళ్తారంటే అతిశయోక్తి లేదు.